సరిహద్దుల్లో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలు దూవుతున్న పాక్కు భారత సైన్యం గట్టి షాక్ ఇచ్చింది. నియంత్రణ రేఖ వద్ద కవ్వింపులకు దిగిన పాక్ సైన్యంపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు పాక్ రేంజర్స్ చనిపోయారు. పదే పదే కాల్పులు జరుగుతున్న సంయమనం పాటించడాన్ని చేతగానితనంగా ఫీల్ అవుతున్న పాక్కు మన సైనికులు ఊహించని షాక్ ఇచ్చారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదని చేతలతోనే చూపించారు. కాశ్మీర్లోని కృష్ణఘాటి సెక్టార్లో భారత సైనికులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. దీనికి మన బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. రెండు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు పాకిస్తానీ సైనికులు మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటు పాక్ సైన్యం కాల్పుల్లో పౌరుడు చనిపోయాడు. మన జవాన్ల ఎదురుదాడితో పాక్ సైన్యం తోకముడిచింది. జవాన్ల ఎదురుదాడిలో తమ సైనికులు మరణించడంపై పాక్ ఆక్రోషం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హైకమిషనర్ కు సమన్లు అందజేసింది. భారత బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని, కాల్పుల్లో సామాన్యులు చనిపోతున్నారని ఆరోపించింది. ఇటు జమ్మూ కాశ్మీర్లోని కరుడుగట్టిన ఉగ్రవాదుల జాబితాను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ను ఎన్కౌంటర్లో చంపేసిన తర్వాత ఈ జాబితాను బయటపెట్టింది. రియాజ్ నైకు, జకీర్ మూసా సహా 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి.